వైరస్ వ్యాప్తికి అట్టుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ను పొడిగించే విషయంపై రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే వరకు ఈ లాక్డౌన్ ను పొడిగించాలన్న పట్టుదలతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది అయినప్పటికీ కూడా హైదరాబాద్ నగరం హాట్స్పాట్ గా ఉంది అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో వైరస్ వ్యాప్తి చాలా సీరియస్ గా ఉందని కేంద్రం కూడా హెచ్చరించింది ఇకపోతే వైరస్ చివరి లింకును తెంచే వరకు పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కసిగా ఉన్నారు మొత్తానికి ఆర్ ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి మే నెలాఖరు వరకు లాక్డౌన్ను పొడిగించాలన్న ధోరణితో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ప్రపంచంలో ఇప్పుడు రెండే విషయాలు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఒకటి వైరస్ రెండోది ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజుల నుంచి కిమ్ ఆరోగ్యం విషమించిందని ఓ హార్ట్ సర్జరీ అనంతరం ఆయన కోలుకోలేకపోయారని కథనాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి మొత్తంలో మొత్తంగా ఆయన చనిపోయారు అనే వార్తలు చెలరేగాయి ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ సిఎన్ఎన్ ఈ కథనాలను ప్రసారం చేయడంతో కూడా తీవ్ర కలకలం రేగింది ఉత్తర కొరియా పక్కనే ఉన్న దక్షిణ కొరియా కూడా ఈ కథనాలను తీసి పారేసింది కానీ ఎవ్వరు కూడా కిమ్ బ్రతికే ఉన్నట్లు క్లారిటీ ఇవ్వడం లేదు ఇక తాజాగా కిమ్ గాజు సవపేటికలో ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కిమ్ తల కింద ఓ తెల్లని తలగడ దేహంపై ఎర్రని వస్త్రం కప్ప ఉన్నట్లు ఆ ఫోటోలో ఉంది కిమ్ చనిపోయినట్టుగా ఈ ఫోటోతో పాటు సోషల్ మీడియాలో న్యూస్ కూడా వైరల్ అవుతుంది అయితే ఇది ఫేక్ ఫోటో రెండు వేల పదకొండులో కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హార్ట్అటాక్ తో మరణించినప్పటి ఫోటోను మార్ఫింగ్ చేసి ఇలా చేశారు కిమ్ గురించి రెండు వేల పదిహేడులో ఇలాంటి ఫోటోలే వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు మాత్రం కిమ్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి ఇక మొత్తంగా కిమ్ బ్రతికున్నట్లు ఏదైనా స్పష్టమైన ఆధారం చూపించక తప్పని పరిస్థితులలో ఇప్పుడు ఉత్తర కొరియా ఉంది సినిమాను తలపించే ఓ వీడియో వైరల్ అవుతోంది ఢిల్లీలో పేదలకు సాయం చేసేందుకు ఓ ట్రక్కు వీధి వీధికి తిరుగుతోంది అందులో ఉన్న వాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్లను పేదలకు అందిస్తున్నారు ఉత్తి పిండి ప్యాకెట్లే కదా ఇంత హడావుడి ఎందుకు అనుకుని చాలామంది వెనుదిరిగి వెళ్లిపోయారు కానీ కనీసం అది కూడా లేని నిరుపేదలు ముందుకు వచ్చి ఆ ప్యాకెట్లను తీసుకున్నారు అయితే ఆ ప్యాకెట్లను తెరిచి చూడగా అందులో పదిహేను వేల రూపాయలు కనిపించాయట దీంతో వారి ఆనందానికి అవధులు లేవు దేవుడే ఇలా సాయం చేశాడని మనుషుల్లోనే దేవుడున్నాడని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు నిరుపేదలు అయితే ఈ ట్రక్ ఎవరు పంపారో కానీ ఎవ్వరికీ తెలియదు కానీ ఈ ట్రక్కు పంపింది అమీర్ ఖానే అని చేసింది చెప్పుకోవడం కంటే ఇలా మారుమూల నివసిస్తున్న పేదవారికి కూడా సాయం చేసే గుణం కలవాడు అంటున్నారు అమీర్ అభిమానులు అయితే అమీర్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు లాక్డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలను దెబ్బతీస్తోంది వివాహాలను కూడా ప్రభావితం చేస్తోంది పెళ్లిలకు శుభకార్యాలకు అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు దీంతో ముహూర్తాలు మళ్లీ ఉంటాయా లేదో అన్న ఆలోచనతో కొందరు తమకు తోచిన విధంగా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు తమిళనాడులో ఆన్లైన్ లో వివాహాలు చేసుకున్నారు అబ్బాయి ఎక్కడో అమ్మాయి మరెక్కడో కానీ పెళ్లి మాత్రం జరిగిపోయింది అన్ని బాగానే ఉన్నా వధువుకు తాళి కట్టేది ఎలా దీనికి వరుడు వినూత్నంగా ఆలోచించాడు సెల్ ఫోన్ కే అబ్బాయి తాళి కట్టేశాడు అక్కడ అమ్మాయి తనకు తాను మూడు ముళ్ళు వేసేసుకుంది దీంతో పెళ్లి తంతు ముగిసిపోయింది అని అందరూ అంటూ ఉన్నారు ఇక ఇరుపక్షాల బంధువులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు సెల్ ఫోన్ కు తాళి కట్టడం ఏంటా అని అందరూ ముక్కున వేలేసుకున్నారు కూడా తమిళనాడులో జరిగిన ఈ తంతు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆలయాల తరహాలోనే పాఠశాలలు ఆసుపత్రులను కూడా అభివృద్ధి చేయాలి అంటూ నటి జ్యోతిక గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి జ్యోతిక వ్యాఖ్యలపై ఒకవైపు విమర్శలు మరోవైపు ప్రశంసలు వస్తున్న సమయంలో ఆమె భర్త ప్రముఖ నటుడు సూర్య బహిరంగ లేఖను విడుదల చేశారు చెట్టు ఊరుకున్న గాలి వదిలిపెట్టేలా లేదు అనే సామెత సోషల్ మీడియా వివాదాలకు సరిపోతుంది ఒక అవార్డు ఫంక్షన్ లో ఎప్పుడో జ్యోతిక చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వక్రీకరించి సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మార్చారు జ్యోతిగా చెప్పిన సందేశాన్ని ఇదివరకే వివేకానందుడు వంటి ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు మంచి విషయాలను చదవని వినని వాళ్లకి ఇది తెలిసే అవకాశం లేదంటూ ఆసుపత్రులను దేవాలయాలుగా చూడాలన్నది అన్ని మతాలకు చెందిన వారు ఆహ్వానిస్తున్నారంటూ హీరో సూర్య లేఖ రాశారు ఇక అలాగే వైరస్ వ్యాప్తి కారణంగా జన జీవనం స్తంభించిపోయిన ఈ సమయంలో కూడా మాకు వేరు వేరు వర్గాల నుండి మద్దతు లభించటం మాకు నమ్మకాన్ని సంతోషాన్ని కలిగించిందని సూర్య లేఖల్లో రాయటం జరిగింది బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అస్వస్థకు గురయ్యారు దీంతో ఆయనను ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు రెండు రోజుల క్రితం ఇర్ఫాన్ తల్లి సైదా బేగం మృతి చెందిన విషయం తెలిసిందే లాక్డౌన్ కారణంగా ఇర్ఫాన్ ముంబైలో ఉండడం వల్ల జైపూర్లో తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేక నరకం అనుభవించాడు గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్నాడు ఇర్ఫాన్ ఖాన్ సినిమాలకు కూడా చాలా దూరంగా ఉన్నాడు క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ యాంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి అనారోగ్యానికి గురయ్యారు తల్లి మరణం కారణంగా ఆందోళన చెందుతున్న ఇర్ఫాన్ అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రి పాలయ్యాడు